సికింద్రాబాద్ లోని చిలకలగూడ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ గర్ణాదుడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్లు దర్శించుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని చారిత్రక వినాయక ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి పూజలోనూ తొలి పూజ వినాయకునికే చేస్తామని ఎంపి కిషన్ రెడ్డి అన్నారు. గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మన హిందూ సమాజంలో మన భారతదేశంలో ఏ పుణ్య కార్యక్రమం చేపట్టినా ఏ ప్రముఖ కార్యక్రమం చేపట్టినా దేనికి శ్రీకారం చుట్టినా గణపతి యొక్క పూజ చేసి విజ్ఞేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాలు కొనసాగించేటువంటి గొప్ప సాంప్రదాయం మనకుంది. విజ్ఞేశ్వర స్వామి ఆశీలు తీసుకొని మన పనులు ప్రారంభిస్తే ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా ఏ రకమైనటువంటి విజ్ఞానాలు లేకుండా అన్ని విజయవంతంగా జరుగుతాయనేటువంటి నమ్మకం ఈ రోజు కోట్లాది మంది హిందువులలో ఉన్నది. భారతదేశంలో హిందువులు ఎంతో పవిత్రంగా తొలి పూజగా చేసుకునే గణపతి నవరాత్రులు దేశంలో ప్రతి వాడపాడల ఘనంగా జరుగుతున్నారు. ఇక భాగ్యనగరంలో 68 ఏళ్ల చరిత్ర కలిగిన కైరతపాద్ మహాగణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 2 రోజు కొనసాగుతున్నాయి. ఈసారి స్వామివారు పర్యావరణ హితుడిగా మట్టి గణపతిగా పంచముఖ మహాలక్ష్మి గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. అలాగే ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి దర్శించుకోవడానికి నగరం చుట్టుపక్కల నుండే కాకుండా వేరే రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా వస్తున్నారు. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రతో పాటు యుఎస్ నుండి కూడా నగరానికి వచ్చి మరీ దర్శించుకుంటున్నారు. యుఎస్ నుండి వచ్చిన ఓ రాజమండ్రి యువకుడు బడా గణేష్ విగ్రహాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యానంటూ తెలిపారు. ఫస్ట్ టైం ఇంత పెద్ద వినాయకుడు ఇప్పుడు చూడలేదు, అక్కడ ఇంత ఇంత పెద్ద వినాయకుడు ఉన్నాడు. సో చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం రావడం. మా ఖైరతాబాద్ వినాయకుడికి మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. నాది హైదరాబాద్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఎవ్రీ టైం చాలా బాగా చేస్తారు, చాలా మందికి హ్యాపీగా ఉంటుంది. పాండమిక్ లో కూడా ఇంత కష్టపడి చేశారు కాబట్టి సో రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది ఆర్గనైజర్స్. విగ్రహం చాలా బాగుందండి. చాలా నాది రాజమండ్రి దగ్గర చాలా బాగుందండి. అసలు ఇంత పెద్ద విగ్రహం చూసి అసలు కళ్ళు చాలా చెదిరిపోతున్నాయి. అసలు చాలా బాగుంది. బాగా చేశారు కూడా అంతా. ఏంగా అందరూ బాగుండాలని కోరుకుంటాను, అంతే. నాకంటే ఏం కోరుకోను. సో వినాయక చవితి పురస్కరించుకుని గో గ్రీన్ గణేష్ యంగ్ మెన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్నంగా గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం కబాడిగూడ డిపిఆర్ మిల్ సమీపంలో కొబ్బరికాయలతో భారీ గణనాథుని తయారు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహానికి తయారు చేయడానికి దాదాపు 11,000 కొబ్బరికాయలు ఉపయోగించినట్లు నిర్వాహకుడు మురళి తెలిపారు. కొబ్బరికాయలతో భారీ గణనాథుని తయారు చేయడంతో ఈ విఘ్నేశ్వరుణ్ణి చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆయన తెలిపారు. ఈసారి ఏమో మనం ఎక్కడన్నా వెళ్తే, గుడిలో వెళ్తే కంటిన్యూ మనకు పూజ వినాయకుంది. అది పూజలో మనకు కాయిస్తారు కాబట్టి, మంత్రాలయంకి వెళ్ళినా, మన దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కాయిస్తారు కాబట్టి ఆ కాయ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి సెంటిమెంట్ ఎందుకు. ఇది పూజ చేసిందే, ఎన్ని నవరాత్రులు పూజ చేసింది, వాళ్ళు వచ్చి స్వయంగా కాయ కొడతారు, పూజ చేస్తారు కాబట్టి మనం ఈ పూజ చేసిన కాయకు వాళ్ళు ఇస్తే పెట్టుకుంటారు ఇంట్లో, పూజ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి. అప్పుడు పరపునంద స్వామి గారు, చిన్నజీర స్వామి గారు చెప్పారు కదా, మనం మొదటి పూజ చేసినప్పుడు ఇది మన విసర్జన అయినాక ఈ మట్టి పంచిపెట్టుకుని అన్న వాళ్ళు పొలాలలో ఇంట్లో పెట్టుకుంటారు అది అన్న. ఈసారి ఈ కాయనే గుర్తిస్తున్నాం అన్నమాట నిమజ్జనమైన తర్వాత. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా గాంధీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా సరైన భోజనం లేక, బాత్రూంలు శుభ్రంగా లేకపోవడం, రూమ్స్లో ఫ్యాన్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇదే విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో అధికారులు తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించలేని పక్షంలో ఇలానే నిరసన చేస్తామని హెచ్చరించారు. సార్, నేను ముందు ఇక్కడ 6th నుండి ఇదే హాస్టల్లో చదువుకున్నా సార్. అప్పుడైనా కొంచెం బాగుండేది, కానీ ఇప్పుడైతే అసలు ఏం ఫెసిలిటీస్ ఉండవు సార్. మేము ఎంత అరిచినా కానీ మేడమ్స్ వస్తారు, ఏవో తిట్టిరాయమైనా చేస్తారు. లెటర్స్ రాసినామనుకో స్టాంపు కొట్టి ఆఫీస్ రూమ్ లో పడేస్తారు, కానీ సార్ ఎక్కడ పంపించారు సార్ ఆ స్టాంప్స్ అయితే. అసలు నైట్ మొత్తం 12 కి పడుకుంటాం సార్.
ఫ్యాన్స్ ఉండవు, సరిగా ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు. వాటర్ అయితే అసలు వాటర్ ప్రాబ్లం ఫుల్ సార్. ఇక్కడ అసలు ఏం ఫెసిలిటీస్ లేవు సార్. అంటే ఇక్కడ కేసీపీవీ ఇబ్రహీంపట్నం సార్, కస్తూర్బా గాంధీ. అసలు టీచర్స్ ఉన్నారు సార్, బుక్స్ కూడా లేవు సార్, టెక్స్ట్ బుక్స్ అసలు ఏం లేవు సార్. ఇక్కడ ఫుడ్ కూడా మంచిగా కాదు సార్. వాటర్ కూడా లేవు సార్. ఇప్పటి వరకు అసలు ఏది కరెక్ట్ లేదు సార్. అసలు అంబర్పేట పరిసరాల్లో భక్తులు నెలకొల్పిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఆలికేఫ్ డంపింగ్ యార్డ్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2 తాత్కాలిక నీటి కొలనులను ఏర్పాటు చేశారు. చుట్టూ ఐరన్ రాళ్లతో ప్లాస్టిక్ కవర్తో 5 ఫీట్ల లోతుగా నీటి కొలను ఏర్పాటు చేశారు. అందులో ట్యాంకర్ల సాయంతో నీటిని నింపుతున్నారు. అంబర్పేట పరిసరాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మనబస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. అదే మీ కాంపిటీషన్ మార్కెట్ కాంపిటీషన్ ఎడ్యుకేషన్లో కూడా మనోడే టాపర్స్ ఉంటుంది. ఒకప్పుడు నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కట్టు, కానీ గాంధీ హాస్పిటల్ కరోనా వైరస్లా దిక్కు అయింది. కరోనా వైరస్లా కేర్ ఆఫ్ గాంధీ హాస్పిటల్ తప్ప ఏ హాస్పిటల్ పేరు అనే కదా మనకు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టెస్టులు ఫ్రీగా జరుగుతున్నాయి, అక్కడ ఆపరేషన్స్ ఫ్రీగా జరుగుతున్నాయి, కాబట్టి బ్రహ్మాండంగా హాస్పిటల్లో మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. ప్రధాని మోడీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై విషం కక్కుతున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2,30,00,000 మందికి ఇల్లు కట్టిస్తే, పట్టణ ప్రాంతాల్లో 60,00,000 మందికి ఇల్లు కట్టించి 3,00,00,000 మందికి ఇల్లు లేని పేదలకు వారికి శాశ్వత పక్కా ఇల్లు కట్టించారు. స్వయంగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో 5 సంవత్సరాల్లో యోగి ప్రభుత్వం మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు అదనంగా మొత్తం ఇవాళ 50,00,000 మందికి ఇల్లు కట్టిస్తే 8 సంవత్సరాల్లో మీరు ఒరగబెట్టిందేమిటి? 30,000 మందికి ఇల్లు కేటాయించలేకపోయినది. ఇవాళ సీఎం కేసీఆర్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టేశారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబు కూడా 1,00,000 రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని నిర్మల ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. కేసీఆర్ ప్రధాని అనే ఉద్దేశంతో దేశమంతా తిరుగుతున్నట్లు నిర్మల ఎద్దేవా చేశారు. బయట అప్పు తీసుకునే కడుతున్నారు, దాన్ని బడ్జెట్లో చూపించట్లేదు. బడ్జెట్లో చూపించినటువంటి ఖర్చు పెట్టుకునే మీరు ఎఫ్ఆర్బిఎం అంటే మీరు ఎంత లెవెల్కి అప్పు తీసుకోవచ్చు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము అప్పు గురించి మాట్లాడతాం. మీరు అవన్నీ కూడా బయట నుంచి తీసుకుంటే అది ఒక అదుపులో లేకుండా అది కూడా ఎక్కువ అయిపోతే దాన్ని కూడా బడ్జెట్లో తీసుకున్నట్టే మేము కన్సిడర్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే అదిగో చూడు అదే లాగా స్టేట్కి ఉన్నటువంటి అధికారాన్ని కోస్తున్నారు, దానికి నష్టం కలిగిస్తున్నారు అని మాట్లాడటం తప్పు. మీరు మీ అసెంబ్లీకి చెప్పట్లా స్టేట్కి ఇంత అప్పు తీసుకొస్తున్నారు, దాని గురించి అప్పుల గురించి అడగడానికి పూర్తిగా కాన్స్టిట్యూషన్ మేరకి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఏఐసిసి ఎన్నికల గురించి షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి భారతదేశంలో
ఈ ఎన్నికల గురించి ఆలోచన మొదలైందన్నారు కాంగ్రెస్ నేత విహెచ్. కొందరు గాంధీ కుటుంబం కాకుండా బయటి వారిని పెట్టాలని అంటున్నారు. మిగతా వారిని పెడితే నాయకత్వం గ్రామ గ్రామాన వెళ్లడం కష్టమన్నారు విహెచ్. మరి మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది, కొందరు నాయకులు అన్నారు ఇందిరాగాంధీ ప్లీనరీ సెషన్ పెట్టలే, ఎలక్షన్ పెట్టలే, ఈ పివి నరసింహరావు తోటి అవుతుందా అని ఆలోచన చేసి వాళ్ళు మెంబర్షిప్ కూడా చేయలేదు. అదే నేను 580,000 మెంబర్షిప్ నేను చేయడం జరిగింది. ఆ రోజులో అబ్జర్వర్ గా పంపించాలని, రాజేష్ పైలట్ ను పంపించాలని ఆలోచన చేస్తే కొందరు మా రాష్ట్ర నాయకులు అట్లా కాదు, ఆయన బడుగు బలైన వర్గాలకి ఎక్కువ అవకాశం ఇస్తాడు, హనుమంతరావు బీసీ కాబట్టి ఆయన పెట్టకుండా గులాం నబీ ఆజాద్ ను పంపించారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకి సరైన సమయంలోనే స్పందిస్తామని జెడ్పీటీసీ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమని, కానీ అవి గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగించకూడదని కుమార్ గౌడ్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా తోమలగూడలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటనలో మహిళలను అవమానించారంటూ బీజేపీ నేత నందీశ్వర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. తమకు స్థానిక సర్పంచ్ అభిశెట్టి రాజశేఖర్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని, తమ ఎమ్మెల్యేపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు మానుకొని రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో సుమారు 5 కోట్ల వరకు వివిధ అభివృద్ధి పనులను చేసినట్లు సర్పంచ్ రాజశేఖర్ చెప్పారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను ఖండిస్తున్నారని, దీనిపై చర్చకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, మహిళల్ని అవమానించలేదని టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, హుస్సేన్ చెప్పారు. రోడ్డుపై ఇలా కూర్చుంటే మీకే ప్రమాదమని, మీరు అడిగిన పనిని ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ పూర్తి చేస్తాడని ఎమ్మెల్యే అన్నారని వారు తెలిపారు. ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విధంగా ఎవరిని అవమానించలేదని వారు తెలిపారు. 23,50,000 రూపాయలు అంటే కోచమ్మ టెంపుల్కి సొంతంగా 4 లక్షల రూపాయలు, మొన్న బర్రెలు చనిపోతే 5 లక్షల రూపాయలు సొంతంగా, అంటే కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసము ఇక్కడ ఒక ఎస్సీ వాళ్ళు కేవలం దాని మీదనే ఆధారపడిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు సొంతంగా ఇచ్చిండు. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. నల్లపోచమ్మ టెంపుల్లో అయ్యప్ప స్వామి గుడి కట్టడానికోసం 9,50,000 రూపాయలు మేము మొన్ననే ఒక 6 లక్షల రూపాయలతో స్లాబ్ పనులు కూడా స్టార్ట్ చేసినాం, అది మీకు తెలియజేసినాము. కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డులోని కావేరీ గ్రూప్ మహిళా పొదుపు సంఘానికి వడ్డీ లేని రుణం మంజూరైంది. 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను బానుక మల్లికార్జున అందజేశారు. గతంలో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షురాలుగా బానుక నర్మదా మల్లికార్జున ఉన్నప్పుడు ఆమె కృషితో ఏర్పాటు చేసిన మహిళా గ్రూపులలో కావేరీ గ్రూప్ ఒకటని మల్లికార్జున చెప్పారు. కేవలం బానుక నర్మదా మల్లికార్జున కృషి వల్లే తమకు ఈ రుణాలు రావడం జరిగిందని గ్రూప్ మహిళలు తేల్చి చెప్పారు. రుణాలు మంజూరు చేయడం జరిగింది, చాలా చక్కగా కడతా ఉన్నారు. 1 లక్ష రూపాయలతో మొదలైంది, ఆ తర్వాత 2 లక్షలు, 5 లక్షలు, తర్వాత ఇప్పుడు 10 లక్షలు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి విన్నవిస్తా ఉన్నాం, ఏంటంటే వీళ్ళకు వడ్డీ లేని రుణాలు 20 లక్షలు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా చక్కగా కడుతున్నారు, దాని ద్వారా వచ్చే అమౌంట్ తోటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే దళిత బంధు వస్తుందో వీళ్ళలో కూడా చాలామంది దళితులు ఉన్నారు. ఈ దళిత బంధు మొత్తం 10 లక్షల రూపాయలు ఏవైతే ఇస్తున్నారో వీళ్ళలో కూడా చాలా దళితులు ఉన్నారు కాబట్టి, కంటోన్మెంట్ నియోజకవర్గమే దళిత నియోజకవర్గం కాబట్టి వీళ్ళందరికీ దళిత బంధు దీంట్లో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వీళ్ళందరికీ దళిత బంధు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఇదే కాదు, ఏదైతే ఖాళీ జాగా ఉన్నదో ఉంటే కనుక 5 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ మధ్యలో 3 లక్షలు అంటా ఉన్నాడు. 5 లక్షలు 3 లక్షలు ఎంతో కొంత వీళ్ళకి కనుక ఇచ్చినట్టయితే వీళ్ళు తక్షణం ఇల్లు కూడా కట్టుకుంటారు కాబట్టి ఈ 3 లక్షలు ఇస్తా అనేది ఏదైతే ఉందో ఇమీడియట్లీ కంటోన్మెంట్ ఉండే ఒక ప్రాజెక్టుగా తీసుకొని, ఫస్ట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ 3 లక్షల రూపాయలు కనుక ఇస్తే చాలామంది ఇంచుమించు ఒక 15,000 మంది వరకు అర్హులు ఉన్నారు. వాళ్ళకి 50 గజాలు, 70 గజాలు, 100 గజాలు ఉన్నాయి. ఎటు డబుల్ బెడ్రూమ్ వచ్చే పరిస్థితి లేదే వాటి వీళ్ళే కట్టుకుంటారని చెప్పేసి మీరు ఇచ్చే 3 లక్షలు కనుక ఇమీడియట్లీ ఇస్తే ఆ 3 లక్షలతోటి వీళ్ళు దసరాలోపు వీళ్ళు ఇల్లు కూడా స్టార్ట్ చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ బ్రోచర్ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 2వ అంతర్జాతీయ స్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ పోటీలను నవంబర్ 13న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో
చీఫ్ ఆర్గనైజర్ కేశవ్ గౌడ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సర్ నికత్ జరీన్ తండ్రి జమీల్, షూటర్ ఈషా సింగ్ తండ్రి సచిన్ సింగ్, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మాస్టర్ కరాటే రవి, టోర్నమెంట్ ఆర్గనైజర్ కేశవ గౌడ్, కరాటే మాస్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గేమ్ అనేది, మార్షల్ ఆర్ట్స్ గేమ్ అనేది చాలా అవసరము. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి, ప్రతి వయసు వారు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ డిఫెన్సే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే యొక్క గేమ్ ఇది. చాలా ఫిట్గా మరి మనిషిని తీర్చిదిద్దే గేమ్ ఇది. ఈ మార్షల్ ఆర్ట్స్ ధైర్యంతో పాటు మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఈ మార్షల్ ఆర్ట్ గేమ్స్ను మరి చూస్తాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్, ఈ యొక్క ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మరి ఈ చాలా మంచిగా ఇది మరి సక్సెస్ అయ్యే ఆస్కారాలు గొప్పగా ఉంటాయని చెప్పని మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నుండి, మా స్పోర్ట్స్ అథారిటీ నుండి, ఈ కరాటే ఆల్ ఆల్ మా స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గొప్పగా నిర్వహించాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మా కరాటే కార్యక్రమంలో మరి ఆ రోజు ఉండే మా క్రీడాకారులు నిక్క జరిగింది కానివ్వండి, అదే ఈషా సింగ్ కానివ్వండి, ఇతర క్రీడాకారులు ఆ రోజు వారు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మరి వారు కూడా యొక్క టోర్నమెంట్ వచ్చేసి మరి వారు కూడా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పండి. అంబర్పేట మండలం పరిధిలోని కొత్తగా 5876 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు అయ్యాయని తహసీల్దార్ సిహెచ్ లలిత తెలిపారు. 2019 సంవత్సరం నుంచి దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు. మండలంలోని అంబర్పేట పరిధిలో 4000 మంది లబ్ధిదారులకు, మలక్పేట పరిధిలో 1800 పైచిలుకు లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయని తహసీల్దార్ వివరించారు. 4032 వృద్ధాప్య, 1482 వితాంతు, 103 ఒంటరి మహిళ, 259 మంది దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మలక్పేట ఎమ్మెల్యే బలాల, డివిజన్ కార్పొరేటర్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందజేయనున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. మరుగునపడి అంతరించిపోతున్న జానపద కళలైన కిన్నెర వాయిద్య కళను, కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కిన్నెర కళాకారులు కోరారు. ప్రపంచ జానపద దినోత్సవాలను పురస్కరించుకుని రవీంద్ర భారతిలో కిన్నెర వాయిద్య కళను ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్రా నాయక్ సినిమాలో కిన్నెర వాయిద్యాన్ని పెట్టి ప్రపంచానికి తెలియజేశారన్నారు. అన్ని రకాలుగా మొగులయ్యను ఆదుకున్నట్టే ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్న కిన్నెర వాయిద్య కళాకారులతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. జానపద ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో జానపద కళాకారులు వివిధ రాష్ట్రం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా కిన్నెర మెట్టు వారి ఈ 7 బెట్టు, 9 బెట్టు, 12 బెట్ల కిన్నెర బెట్లతో వీళ్ళు చేస్తున్నారు. దీని ప్రావీణ్యత ఏంటి చెప్పండి. ఇప్పుడు మా పాలమూరు జిల్లాలోనే ఈ కిన్నెర పుట్టింది. మా తాతలు, ముని తాతల నుంచి జాంబవంతుడు ఎప్పుడు పుట్టిండో ఈ కిన్నెర అప్పుడు పుట్టింది. ఆ గంధర్వులు ఎప్పుడు పుట్టిందో ఈ కిన్నెర కూడా పుట్టింది. ఈ డక్కలోళ్ళు ఎప్పుడు పుట్టిండ్రో ఆ కిన్నెర కూడా డక్కలలో చేతికొచ్చింది. ఈ కిన్నెర కళాకారులే ఈ కిన్నెర పట్టుకొని మా పిల్లల బతుకు తెరువు, మా బతుకు తెరువు, మా పిల్లల సంపాదన కూడా ఈ కిన్నెరతోనే, మా బతుకు జీవనమే ఈ కిన్నెరతోనే. ఈ ప్రపంచంలో ఈ కిన్నెర పుట్టింది పాలమూరులోనే, పాటలు పాడేది పాలమూరులోనే. ఈ కిన్నెర అనేది ముందుకొచ్చింది కానీ ఏంటి, ఈ కిన్నెర కళాకారులకు ఏం కోరుకుంటున్నారు? మాకు పింఛను, మాకు దళిత బంధు, మాకు ఇల్లు ఉండనికే ఏమంటే 10,000 పింఛను, ఒక దళిత బంధు, ఒక ఇల్లు మాకు. ఎందుకంటే మొగలయ్య గారికి ఇచ్చినట్టే మాకు కూడా అదే విధంగా ఇవ్వాలని ప్రభుత్వం వారిని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. జానపద కళారంగానికి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అధ్యక్షులు మీరు, ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు ఈ సమస్యలు? సార్, మీకు అందరికీ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాభివందనలు సార్. మహబూబ్నగర్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 మెట్ల కింద గతం నుంచి పూర్వం నుంచి ఉంది సార్. అయితే ఒక మొగలయ్య ద్వారా ఈ కళ అనేది బయటకు వచ్చింది. ఆ మొగలయ్య నుంచి ఇక్కడ అట్టడుగులో ఉన్నటువంటి, అంటే అడుగంటిపోతున్నటువంటి ఈ కళని మళ్ళీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసి రవీంద్ర భారత్ తీసుకుని వచ్చి వీళ్ళ జీవనం మీదే సార్ అన్నమాట. ఏం చేసినా ఇంటింటికి వెళ్ళి అక్కడక్కడ వాళ్ళ దగ్గర పాటలు పాడి వీళ్ళ జీవనం గడుపుకునే పరిస్థితి సార్. ఇంత పేద కళాకారులు వీళ్ళకు కూడా ప్రభుత్వం స్పందించి మొగలయ్యకి ఏ విధంగా ఆర్థికంగా సహాయం కానీ ఆయన యొక్క జీవన విధానం మార్పు కొరకు ప్రభుత్వం కృషి చేసిందో, వీళ్ళకు కూడా దాదాపు ఉమ్మడి జిల్లాలో 15 మంది కిన్నెర కళాకారులు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా
ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా డబల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ పెన్షన్లు కానీ, అదేవిధంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిపిఆర్ఓ ద్వారా వీళ్ళ జీవనోపతి కొరకు నెలకు కనీసం 10 నుంచి 15 రోజుల వరకు కిన్నెర కళాకారులు అనేక మంది మహమ్మనాడు జిల్లాలో ఉన్నారంటున్నారు. ఈ కిన్నెర ఈ కళా వృత్తి అనేది అంతరించిపోకుండా దీన్ని ఉద్ధరించడానికి ప్రభుత్వం విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వృత్తిపరంగా నాణ్యమైన నైపుణ్యాలు చాలా అవసరమని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కవిత దరిహనీరావు అన్నారు. క్రియేటివ్ మల్టీమీడియా సంస్థ వ్యవస్థాపకులు రాజశేఖర్ రాసిన డిజిటల్ మీడియా ఆకర్షణీయమైన కెరియర్ అవకాశాలు అనే పుస్తకాన్ని ఆమె మాసబ్ ట్యాంక్లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఆవిష్కరించారు. విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశంతో క్రియేటివ్ మల్టీమీడియాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు కవిత దరియానీరావు తెలిపారు. డిజిటల్ మీడియాలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులకు తెలియజేసేలా ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయిత రాజశేఖర్ తెలిపారు. అందులో 72 రకాల వృత్తి నైపుణ్యాలను డీకోడ్ చేసి విపులంగా వివరించినట్లు చెప్పారు. విద్యార్థులకు డిజిటల్ మీడియాలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, జీతభత్యాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందని అనే విషయాలను ఇందులో పొందుపరిచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి కవిత దరియానీరావు, రచయిత రాజశేఖర్, రిజిస్టార్ సుందర్ కుమార్, గెమిట్రానిక్స్ సిఇఓ రజత్ తదితరులు పాల్గొన్నారు. Used for a very wide variety of purposes. Initially people used to think that animation means it is only related to entertainment industry, but in this book you will find all the possible ways in which this technology can actually be used. So I think it is a very important and landmark achievement for such kind of a compilation and such kind of a book to be published and comes out, and the students should really refer to it. The parents especially should refer to it to understand if you have this kind of a skill, where you can go, what kind of industries you can reach with this kind of skill. So normally it used to be very important for students to have only degrees, but now skill has become extremely important, and that is what we are trying to put forward in our universities along with our affiliated colleges. And I wish CMES and Sri Rajshekar garu all the best. I'm very happy that the students have done so well in a competitive platform, because people from all walks of life are into this field now. Edaithe software la meeda technology meeda depend avutunna artists laki idu manchi avakasham. Alanti avakasham ledha Rajshekar garu ee digital media aakarshaneeyamaina career avakashalu ane pustakanni తెలుగు రూపంలో తెచ్చారు. ఇందులో నేను కొంచెం వరకు చూశాను. నేను దీనిలో టెక్నికల్గా కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, వాటిని తెలుగులోకి అనువాదించి చాలా క్లియర్గా వాళ్ళు దీనిలో రాశారు. అది ఇది నిజంగా ఇప్పుడున్న అప్కమింగ్ స్టూడెంట్స్కి లేకుంటే తెలియని వాళ్ళకి కూడా లేదా, ఈ పుస్తకం ద్వారా వాళ్ళు చాలా మటుకు టెక్నిక్స్ తెలుసుకోవచ్చు, సాఫ్ట్వేర్ గురించి, ఫీల్డ్ గురించి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చాలా అద్భుతంగా వీళ్ళు డెవలప్ చేశారు ఈ పుస్తకంలో. తెలియకుండా ఏదో ఒక నెలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి ముందుగానే ఇన్ని రకాల అవకాశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో మొత్తం మీద 72 రకాల అవకాశాలని విపులంగా విశదీకరించడం జరిగింది. దీనిలో అసలు అంటే 3D మోడలర్ అంటే ఎవరు, ఏం చేస్తారు, అది అవ్వాలంటే ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలి, ఆ తర్వాత అయిన తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవడం ఎలాగా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ దాదాపుగా ఎంత ఉంటుంది, 5 సంవత్సరాల్లో ఎంత గ్రోత్ ఉంటుంది. సో ఇదంతా చేయడం చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఇదేదో ఒక రూమ్లో కూర్చొని రాస్తే జరిగేది కాదు. ఇది ఇండస్ట్రీతో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ అవన్నీ మళ్ళీ మళ్ళీ రీడూ చేస్తూ జరిగింది. కోటి బ్యాంక్ స్ట్రీట్లో ఓ స్పోర్ట్స్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాప్లోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. దుకాణంలో ఉన్న స్పోర్ట్స్కు సంబంధించిన సామాగ్రి దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న 4 రెస్క్యూ చేసి ఫైర్ సిబ్బంది కాపాడారు. హైదరాబాద్లో వేలిముత్రల ముఠా భాగత్వం ఆలస్యంగా బయటపడింది. గల్ఫ్ వెళ్లేందుకు వేలిముత్రలు రిజెక్ట్ కావడంతో యువకులు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. 7 పాటు వేలిముత్రలు కనబడకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేస్తున్న డాక్టర్తో పాటు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ వెళ్లేందుకు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సర్జరీ తర్వాత దొడ్డిదారిన యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విదేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్, కేరళ, హైదరాబాద్లో 25,000 ఫింగర్ ప్రింట్స్ ముఠా సభ్యులు మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో కడపకు చెందిన ఎక్స్రే టెక్నీషియన్ నాగమునీశ్వర్ రెడ్డి, అనస్థీసియా టెక్నీషియన్ వెంకటరమణను అరెస్ట్ చేశామని సిపి మహేష్ భగవత్ తెలిపారు. సర్జరీ చేసుకున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. హైదరాబాద్లో సర్జరీ చేయడానికి వచ్చారన్న సమాచారంతోనే దాడులు చేశామని తెలిపారు. ఈ సర్జరీ చేసుకుని అంతకుముందు కువైట్ నుంచి వాళ్లకు విసా కండిషన్ హైడ్ అండి అని రిటర్న్ పంపించారు. ఈ మధ్యలో ఎవరు సర్జరీ చేశారు? ఆ ఇంటర్ప్రిటర్స్ బోవిల శివశంకర్ రెడ్డి, ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ అంతకుముందు కువైట్ లో చేయడం జరిగింది. రెసిడెంట్ ఆఫ్ జ్యోతి విలేజ్ సిద్ధవటం మండల్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. తర్వాత నంబర్ 4 రెడ్లా రామకృష్ణారెడ్డి, ఈయన కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కువైట్ లో చేశారు. నెగిటివ్ వచ్చేసి పాత అట్లూరు విలేజ్ అట్లూరు మండల్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఈ నలుగురిని మా ఎస్ఓటి మల్కాజ్గిరి టీం తర్వాత కేసర్ పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఈ సర్జరీ సంబంధి స్పెషల్ కిట్, దాంట్లో గ్లోవ్స్ ఉన్నాయి,